13 ఏళ్ల క్రితం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సోహ్రాబుద్దీన్ నకిలీ ఎన్కౌంటర్ కేసులో ముంబై సిబిఐ ప్రత్యేక కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కేసులో నిందితులుగా ఉన్న 22 మందిని న్యాయస్థానం నిర్దోషులుగా తేల్చింది. ఈ 22 మందిలో గుజరాత్, రాజస్థాన్కు చెందిన పోలీసు అధికారులే ఎక్కువ మంది ఉన్నారు. నిందితులపై మోపిన అభియోగాలను నిరూపించేందుకు తగిన సాక్ష్యాధారాలు లేవంటూ కోర్టు అందరినీ కూడా నిర్దోషులుగా నిర్ధారించింది. సరైన సాక్ష్యాలు సమర్పించడంలో ప్రాసిక్యూషన్ విఫలమైందని పేర్కొంది. 2005 నవంబర్లో రాజస్థాన్, గుజరాత్ పోలీసులు సంయుక్తంగా జరిపిన ఎన్కౌంటర్లలో గ్యాంగ్స్టర్ సోహ్రాబుద్దీన్, అతడి అనుచరుడు తులసీరాం ప్రజాపతి హతమయ్యారు. ఈ 2 ఎన్కౌంటర్లు కూడా బోటకమేనని, వాళ్లను పోలీసులు పట్టుకుని కాల్చి చంపారని సిబిఐ ఆరోపించింది. అయితే అప్పుడు గుజరాత్ సీఎంగా ఉన్న ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోదీని చంపేందుకు సోహ్రాబుద్దీన్ అహ్మదాబాద్కు వచ్చినట్టు తమకు సమాచారం అందిందని, దీంతో రాజస్థాన్ పోలీసులతో కలిసి సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించామని గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ వాదిస్తోంది. సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ జరిగిన సమయంలో అమిత్ షా గుజరాత్ హోంమంత్రిగా ఉన్నారు. ఈ కేసులో అమిత్ షా, టాప్ కాప్ డీజీ వంజరత్తో పాటుగా మొత్తం 38 మందిపై సిబిఐ అభియోగాలు నమోదు చేసింది. వీరిలో అమిత్ షా, వంజర సహా 16 మంది ఇప్పటికే నిర్దోషులుగా బయటపడ్డారు. All accused are acquitted. किसी के अगेंस्ट में कोई भी चार्ज प्रूव नहीं हुआ, सिद्ध नहीं हुआ. जहां तक सोहराबुद्दीन की हत्या का मामला है, कोर्ट ने ये माना है कि सोहराबुद्दीन की हत्या गोली लगने से हुई है, मगर सोहराबुद्दीन को जो गोली लगी थी वो कोर्ट के सामने मौजूद किसी आरोपी ने चलाई थी या जिस हथियार से चलाया गया वो हथियार आरोपी को अलॉट था, ऐसा कोई पुरावा नहीं आया. तुलसीराम प्रजापति जो है वो बस में तीसरा व्यक्ति था जिसको एबडक्ट किया गया था, वो भी कोर्ट के सामने सिद्ध नहीं हुआ. तुलसीराम के इनकाउंटर को कोर्ट ने जीनियन इनकाउंटर माना है. कोर्ट ने यह निर्णय दिया है कि तुलसीराम जो है उसको कस्टडी से ले जाते समय भाग गया था और दूसरे दिन जो है इनकाउंटर में मारा गया. ये डिफेंस की जो थ्योरी थी कोर्ट ने इसको सही माना है.